Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. గంటల శబ్దం వినినంతనే ఒక ప్రశాంతత, ఒక అలౌకికమైన పవిత్ర పులకింత, ఏదో తెలియని అపూర్వ అపురూప ఆనందం, ఎవరో ఆశీర్వాదాలు అందించి శుభాలనిచ్చే పూజనీయుడు మహానుభావుడు వస్తున్నట్లుగా బాజాభజంత్రీలు, మేళతాళాలు, ఊరేగింపులతో ఆహ్వాన సంబరాలు, కొందరి ఆగమనాలు మనందరి జీవితాలలో పురోగమనాలకు ఖచ్చితంగా దారితీస్తాయి. మెదడు ముద్దుబారి జీవితంలో ఏ ముచ్చట్లు తీరకుండానే నిస్పృహతో వైరాగ్యం ఆవహించిన కోట్లాది మంది జీవితాలలోకి వసంత ఋతువుతో కలిసి మరీ వస్తున్నాడు గురువు. వర్షం పడితే జాతి మత కుల వర్గరహితంగా అందరం తడిసిపోయినట్లుగా గురువు అనుగ్రహంతో మనమంతా పునీతులమవుతాం. పెళ్లి, ఇల్లు, ఉద్యోగం, ప్రమోషన్, వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, పరీక్షలో ఉత్తీర్ణత, ప్రేమ సాఫల్యత, సంతానం, సన్మానం, గౌరవం, కీర్తి, ప్రజాదరణ, జనసహకారం, ఆత్మీయుల కలయిక, బంధు దర్శనం, కిలకిల నవ్వులు, సంతోషంతో కేరింతలు, విజయాలు, విందు భోజనాలు, ఒక్కటేమిటి, ఎంతోమంది జీవితాలు గురువు మేషప్రవేశంతో కళకళలాడబోతున్నాయి. మేషములో గురువు సంచరించేది ఒక సంవత్సర కాలమైన ఈ కోలాహలం గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకం ప్రవేశించి అక్కడ నుండి నిష్క్రమించే వరకు, అంటే సుమారు 4 సంవత్సరాలు నిరాటంకంగా సంపూర్ణంగా కొనసాగుతుంది. వివిధ జాతక చక్రాలలో గురువు మేషాదిగా 12 లగ్నాలకు ఆధిపత్య శుభునిగా, ఆధిపత్య పాపిగా, తటస్థునిగా మరియు ఇతర గ్రహస్థితిగతుల కలయిక మరియు దృష్టి వ్యత్యాసాల వలన విభిన్న విధాలుగా రూపాంతరం చెంది విభిన్న ఫలితాలకు కారణం అవుతున్నప్పటికీ, ఏ గ్రహమైనా తన నీచరాశి నుండి ఉచ్చరాశి దిశగా సంచరించే సమయంలో బలం కలిగి ఉంటుందని, నిర్బంధంగా శుభ ఫలితాలనే ఇస్తుందని శాస్త్రవచనం. సహజ శుభగ్రహమైన గురువు ఈ విషయంలో మరీ ప్రత్యేకం. గురుగ్రహ కారకత్వాలలో సానుకూల దృక్పథం కూడా ఒకటి. గురువుకు మేషం మిత్రక్షేత్రం మరియు కర్కాటకం ఉచ్చక్షేత్రం కావున మేషములోకి ప్రవేశించింది మొదలు కర్కాటకం నుండి నిష్క్రమించే కాలం వరకు అందరికీ గురువు సానుకూలమనే విషయం ఒక సానుకూల దృక్పథం. నవగ్రహాలన్నింటిలో అత్యంత శుభగ్రహం బృహస్పతి. ధర్మం, పరోపకారం, విద్య, వివేకం, విచక్షణ, వినయం, విధేయత, దయ, కరుణ, సంపద, అదృష్టం, ఒక్కటేమిటి, ఈ భూమి మీద మనుగడలో ఉన్న మంచి విషయాలన్నింటికీ బృహస్పతి కారకుడు. బృహస్పతికి గల ఈ మహోన్నత లక్షణాల కారణంగా బృహస్పతి గురువుగా గుర్తింపబడటమే కాదు, గురువులకే గురువుగా మారి గురువు అనే పిలుపుకు సార్థకనామధేయుడయ్యాడు. నిజానికి శుక్రుడు కూడా ఒక గురువే. మరీ మాట్లాడితే శుక్రుని వద్ద ఉన్న మృత సంజీవిని విద్య బృహస్పతి వద్ద లేదు. అయినప్పటికీ గురు శబ్దం బృహస్పతికి ఆపాదించబడి యుగ యుగాలుగా గురువుగా కొనియాడబడుతున్నాడు. అంతటి గొప్ప గురువు మేషంలోకి వస్తే ఎంత దివ్యంగా ఉంటుందో చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. ఒక వ్యక్తి యొక్క జన్మకాలమందు వివిధ గ్రహముల స్థితిగతులను తెలియజేసే రాశి చక్రమే సదరు వ్యక్తి యొక్క అసలు సిసలైన జాతక ఫలితములు తెలియజేస్తుంది. అయితే
జన్మ నక్షత్రం ఆధారంగా దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు వర్తమాన కాలంలో సదరు రెండు గ్రహాలు అంటే మహాదశాగ్రహం మరియు అంతర్దశాగ్రహం ఆ వ్యక్తి యొక్క జన్మరాశికి జన్మజాతకానికి అనుకూలమా లేక ప్రతికూలమా అనేది పరిశీలించాలి. ఆ విధంగా పరిశీలించవలసింది ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహముల యొక్క గమనాలు, గోచార ఫలితాలలో లేదా గోచారం జన్మకాల జాతక చక్రంతో సరిపోల్చి చెప్పబడే ఫలితాలలో. ఒక రాశిలో తక్కువ కాలం సంచరించే గ్రహాలకు మనం అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఒకే రాశిలో దీర్ఘకాలం సంచరించే గ్రహాలకు ఖచ్చితంగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సంచరించే శనిగ్రహం మరియు ఒక రాశిలో సంవత్సర కాలం సంచరించే గురుగ్రహం యొక్క ప్రభావం ఈ భూమి మీద జీవించే మనుషులందరి మీద బలంగా ఉంటుంది. అందువలనే జ్యోతిష అభిమానులందరూ శని గురుల రాశి సంక్రమణాలు నిరంతరం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఖగోళ జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలియజేసిన ప్రకారం 22 ఏప్రిల్ 2023 శుభ సమయములో గురువు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష అభిమానులు కొందరి మదిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, మేషంలోకి వస్తే ఏమిటి? ఇప్పటి వరకు గురువు ఉన్నది తన స్వక్షేత్రమైన మేనంలోనే కదా, స్వక్షేత్రంలో కంటే మిత్రక్షేత్రమైన మేష ప్రవేశం ఏ విధంగా మెరుగైనదని ఒక ప్రశ్న. మానవ సంబంధాలలో నిరంతరం సందేహించటం మంచి లక్షణం కానప్పటికీ విద్యాజ్ఞాన సంబంధ విషయాల పట్ల జిజ్ఞాస ఆసక్తి ఉండటం మంచిదే. అందుకే విషయ విస్తీర్ణత గురించి బెదరకుండా వివరించి చెబుతున్నాను. వివిధ వ్యక్తుల యొక్క జన్మలగ్నం తదనుగుణంగా తన్వాది భావాలు పరిశీలించి మనం ఫలితాలు చెప్పుకుంటాం. కానీ సర్వకాల సర్వ అవస్థల యందు సహజ రాశి చక్రం మరువకూడదు. ఇది మేషంతో ప్రారంభమై మేనంతో సమాప్తమవుతుంది. మీరంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆయా రాశులలో గల కారకత్వాలు సహజ రాశి చక్రమునకు అనుగుణంగా చెప్పబడినవే. అందువలనే మనం జాతక ఫలితాలు పరిశీలించే సమయంలో సహజ రాశి చక్రంలో అది ఏ భావమో కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. సహజం 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 ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న ఉదాహరణ, ఒక రవిడి ఉన్నట్టుండి మంత్రి అయ్యాడనుకోండి, ఆధిపత్య కారణంగా మంత్రి పదవికి సంబంధించిన విధులు నిర్వర్తించినా అతని సహజ లక్షణాలు ఎక్కడికి పోవు కదా. అవకాశాన్ని బట్టి అరాచకం దౌర్జన్యం దోపిడీ చేయటానికి వెనుకాడడు. ఇక్కడ మంత్రి అనేది ఆధిపత్య శుభునుగా భావించండి. అట్టి ఆధిపత్య శుభుడైన గ్రహం సహజ పాపగ్రహమైతే సహజ లక్షణాలు పోవు కదా. అదేవిధంగా ఆధిపత్య పాపిగా మారిన గురువు సహజంగా శుభుడు కదా. అంటే ఒక మంచివాడు జైలరు ఉద్యోగం చేయవలసి వస్తే ఉద్యోగ బాధ్యతల కారణంగా ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరించవలసి వచ్చినప్పటికీ ఖైదీలకు అవసరమైన భోజన వసతి సౌకర్యాలు కల్పించటంలో ఉదారంగానే వ్యవహరిస్తాడు. అదేవిధంగా సహజ రాశి చక్రంకు సంబంధించిన సహజ భావాలు, మీరు మీనలగ్నంలో జన్మించారనుకోండి, సహజ రాశి చక్రములో అది వ్యయభావం అనే స్పృహ ఉండాలి. అదేవిధంగా వృశ్చిక లగ్నంలో జన్మించిన ఎడల సహజ రాశి చక్రంలో అది అష్టమ భావం అనే విషయం పరిగణలోనికి తీసుకోవాలి. సహజం అనే పదం యొక్క ఆంతర్యం మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇంతకు చెప్పొచ్చేది ఏమంటే సహజ రాశి చక్రంలో మీనం వ్యయభావం, పైగా ఇది జలరాశి, దిశభావ రాశి, స్త్రీ రాశి. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. సుకుమారం, సున్నితత్వం, పరిస్థితులకు లొంగిపోయే స్వభావం, త్వరగా దుఃఖపడే తత్వం, ఏకాగ్రత, ఏకాంతం మీద ఇష్టం, కష్టపెట్టిన వారిని సైతం కష్టపెట్టలేని అలసత్వం, అది జాలో ఉదారతో వారికే అంతుబట్టని అయోమయం, దుష్టులకు దూరంగా ఉండే బిడియ స్వభావం, భావావేశం ఎక్కువ, సానుభూతి ప్లస్ కూసింత అమాయకత్వం, అతి మంచితనం, కార్యాచరణ కంటే ఆలోచనలు ఎక్కువ, ఇతరుల వలన ప్రభావితమవుతారే గాని ఇతరులను ప్రభావితం చేయగల
నాయకత్వ లక్షణాలు మచ్చుకైనా ఉండవు. సహజ వ్యయభావం కావున ఆటంకాలు ఎక్కువ. రక్త సంబంధాల సెంటిమెంట్స్ ఎక్కువ. తత్కారణంగా ఖర్చులు ఎక్కువే మరియు ఎవరైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయగల పరిస్థితి. విధేయతే తప్ప శాసింపలేరు. మేనవలోనే వేదాంతం ఉంది, వైరాగ్యం ఉంది, ఆధ్యాత్మిక చింతన ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇది మేనరాశి విక్పీడియా అవుతుంది. ఇంతెందుకండి, మీ విషయమే చూసుకోండి. సంక్రాంతికి స్వగ్రామంలో ఉండి మీరేం చేయగలుగుతున్నారు? పిండి వంటలు తింటూ పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవటమేగా. మీరేమి సాధించినా మీకు ప్రోత్సాహమిచ్చే మీ వృత్తి ప్రదేశంలోనే కదా, అది విషయం. గురువు మేషరాశి ప్రవేశమే ఒక ఉత్సాహం, ప్రోత్సాహం. పైగా సహజ రాశి చక్రంలో మేషం లగ్నమైతే ధనస్సు భాగ్యభావం, అంటే సాక్షాత్తు భాగ్యాధిపతి అయిన సహజ శుభుడైన గురువు, మేషానికి భాగ్యకోణాధిపతి అయిన శుభాధిపత్యం పొందిన గురువు లగ్నభావమైన మేషంలో ఉండటం సర్వశుభమని వేరుగా చెప్పనవసరం లేదు. మీకు తెలియందేముంది, ఉచ్చస్థానానికి చేరిన తరువాత కంటే ఉచ్చస్థానానికి చేరువయ్యే ప్రయాణం పరమోత్సాహంగా ఉంటుంది. గురువు మేషంలో ప్రవేశించి కర్కాటకం చేరే ప్రయాణం అలాంటిదే. సాధారణంగా గోచార ఫలితాలను చెప్పటానికి వివిధ జ్యోతిష్య గ్రంథాలలో నిర్వచింపబడిన ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తారు. ఎవరి జాతకంలోనైనా చంద్రుడున్న నక్షత్రమును జన్మ నక్షత్రమని, చంద్రుడున్న రాశిని జన్మరాశి అని వ్యవహరిస్తారు. ఖగోళములో అత్యంత శీఘ్రంగా సంచరించే గ్రహం చంద్రుడైనందున, చంద్రుడు మనఃకారకుడైనందున మానవ జీవితంలో జరిగే సమస్త నాటకీయ పరిణామాలు, మనసుపై పడే వివిధ గ్రహకాంతుల కారణమైనందున మన మహర్షులు మరియు జ్యోతిష శాస్త్రవేత్తలు చంద్రరాశిని ప్రామాణికంగా తీసుకున్నారని భావించాలి. జన్మకాల జాతక చక్రంలో కూడా లగ్నం నుండి, చంద్రలగ్నం నుండి, రవి లగ్నం నుండి సమస్త భావాలు పరిశీలించాలని శాస్త్రవచనం. అయితే ఒక మనిషి యొక్క పూర్ణాయుష్షు 120 సంవత్సరాలు కావున 60 సంవత్సరాల వరకు లగ్నం నుండి, అటు పిమ్మట 90 సంవత్సరాల వరకు చంద్రలగ్నం నుండి, ఆ తర్వాత రవి లగ్నం నుండి, నవాంశ లగ్నం నుండి భావాలు పరిశీలించాలని పండితులు ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. కానీ గోచారం చూడటానికి జన్మరాశి ఆధారం. సదరు జన్మరాశికి వివిధ రాశులలో సంచరించే గ్రహాలను అనుసరించి చెప్పబడేది గోచారం. జన్మ జాతకంతో సరిపోల్చకుండా కేవలం జన్మరాశికి ప్రస్తుత గ్రహ సంచారం గోచారం కావున రాహుకేతువులతో సహా నవగ్రహాలన్నీ జన్మరాశికి 11వ స్థానంలో అనగా లాభస్థానంలో శుభ ఫలితాలు ఇవ్వగలవు. ఈ సూత్రం ప్రకారం మిథున రాశి వారికి గురువు మేషంలోకి వస్తే మిక్కిలి యోగప్రదమని చెప్పాలి. మిథునం నుండి గురువు కళత్ర రాజ్యాధిపతి కావున అట్టి గురువు వివాహాది శుభకార్యములు, వ్యాపారంలో లాభములు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇత్యాది ఫలితాలు ఆశించవచ్చును. అంతేగాక జన్మరాశి నుండి 2, 5, 7, 9 స్థానాలలో కూడా గురువు శుభ ఫలితాలు ఇవ్వగలడని గోచార జ్యోతిష్యం చెబుతుంది. ఈ సందర్భంగా వివిధ గ్రహాలు జన్మరాశి నుండి శుభ ఫలితాలు ఇవ్వగల స్థానాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. రవి 3, 6, 10, 11 స్థానాలలో, చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాలలో, కుజుడు 3, 6, 11 స్థానాలలో, బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో, గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో, శుక్రుడు 1, 3, 4, 5, 8, 9, 11, 12 స్థానాలలో, శని 3, 6, 11 స్థానాలలో, రాహుకేతువులు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలు ఇవ్వగలరు. జన్మజాతకం పరిశీలించి గోచార గ్రహాలు జన్మజాతకంతో అనుసంధానం చేసి ఫలితాలు చెప్పే ప్రక్రియలో ఇంతకు ముందు చెప్పబడిన గోచార ఫలితాలకు అంతగా ప్రాధాన్యత లేదు.
ఎందుకనగా భూమి మీద నివసించే కోట్లాది మంది మనుషులకు ఎవరికి వారికి నిర్ణీత జాతక చక్రం ఉండగా గోచార ఫలితాలు కేవలం 12 రాశులకు 12 విధాలుగా చెప్పాలనుకోవటం సహేతుకం కాదు. కానీ జన్మజాతకంతో ప్రస్తుత గ్రహ సంచారం అనుసంధానం చేసి చూడటం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంటే జన్మరాశిని లగ్నంగా భావించిన ఎడల గురువు యొక్క మేషప్రవేశం ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలుంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మేషం చంద్రలగ్నమైతే మేషరాశి ప్రథమభావం, గురువు భాగ్యాధిపతి లగ్నంలో. ఇది నిశ్చయంగా శుభ సమయం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు స్థిరపడి శుభకార్యాలు జరుగుతాయి. అంతేగాక గురుకారకత్వాలైన విద్య, సంపద, సంతానం, పదవి, కీర్తి, గౌరవం లాంటి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వృషభం చంద్రలగ్నం అయితే వృషభ రాశి ప్రథమభావం, అంటే గురువు అష్టమలాభాధిపతిగా ఆధిపత్య పాపి. గురువు వ్యయభావంలో ఉన్నందున ఆరోగ్యం గురించి మరియు లాభాలను ఆశించి చేసే ఆకస్మిక ఖర్చులుంటాయి. మిథునం చంద్రలగ్నం అయితే మిథున రాశి ప్రథమభావం, అంటే గురువు సప్తమ రాజ్యాధిపతిగా లాభస్థానములో. ఉభయ కేంద్రాధిపత్య దోష కారణంగా పాపస్థానాలలో మరీ ముఖ్యంగా లాభస్థానంలో గురువు ప్రవేశించటం శుభప్రదం, జయప్రదం. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ మీకు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి కోరుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, భాగస్వామ్య కలహాలు పరిష్కరింపబడతాయి. విదేశీ ప్రయాణం సానుకూలమవుతుంది. పెద్ద మొత్తాలలో ధనప్రాప్తి లభిస్తుంది. దాంపత్య జీవితంలో కలతలు తీరి సంసారం చక్కబడుతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే లాభంలో ఆర్థికపరమైన లాభమే గాక లాభంలో శ్రేయస్సు, అభివృద్ధి ఉన్నాయి. గురుగ్రహ కారకత్వాలకు సంబంధించిన అన్ని విషయాలలో అనుకూలత లభిస్తుంది. కర్కాటకం చంద్రలగ్నం అయితే కర్కాటక రాశి ప్రథమభావం, మేషం రాజ్యభావం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే విజయం సాధిస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశికి గురువు భాగ్యాధిపతి శుభుడు. అట్టి శుభుడు రాజ్యస్థానంలో మంచి యోగం. సంపదలు కూడబెడతారు, ఆస్తులు సంపాదిస్తారు. కర్కాటక రాశి వారికి గురు మేషప్రవేశం శుభ ఫలితాలు ఇవ్వగలదు. సింహం చంద్రలగ్నం అయితే సింహరాశి ప్రథమభావం, పంచమాధిపతి అయిన గురువు భాగ్యభావంలో శుభప్రదమే. సంతానం వలన ఆనందం, విద్యాబుద్ధులకు సంబంధించి గుర్తింపు, అభివృద్ధి లభిస్తాయి. కన్యారాశి చంద్రలగ్నం అయితే కన్యారాశి ప్రథమభావం, చతుర్థాధిపత్యం కళత్రాధిపత్యం వచ్చిన గురువు అష్టమ స్థానంలో ఏమంత శ్రేయస్సునివ్వడు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న కుదుపులు, మనస్పర్తులు ఉండే అవకాశం ఉంది. చతుర్థంలో సుఖశాంతులున్నందున వాటికి విఘాతం ఏర్పడుతుంది. అంటే మానసిక చికాకులు, సమయానికి తిండి నిద్ర ఉండకపోవటం ఇత్యాది చిన్న కష్టాలుంటాయి. తులా చంద్రలగ్నం అయితే తులారాశి ప్రథమభావం, గురువు తృతీయ షష్ఠాధిపతిగా పాపి. మేషంలోకి వస్తే అంత అనుకూలం కాదనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, మాట పట్టింపులు, కలహాలు ఉంటాయి. వృశ్చిక రాశి చంద్రలగ్నం అయితే గురువు ద్వితీయ పంచమాధిపతిగా శుభుడు. శత్రుభావము, రోగ రుణభావమైన మేషంలో గురు ప్రవేశం వలన పెట్టుబడులు, ముఖ్యంగా షేర్లు లాంటి స్పెక్యులేషన్ బిజినెస్ మంచిది కాదు. దగ్గర ఆత్మీయులు, స్నేహితులు లేదా బంధువులతో సాన్నిహిత్యం బాధింపబడుతుంది. ఉద్యోగంలో మార్పు. ధనస్సు చంద్రలగ్నం అయితే ధనస్సు రాశి ప్రథమభావం, లగ్న చతుర్థాధిపతి పంచమభావ ప్రవేశం వలన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అమ్మటం వలన అధికంగా లాభిస్తారు. నూతన గృహప్రవేశం చేస్తారు. సజ్జోస్ఫురణ, అభివృద్ధి జరిగి విద్యా పాండిత్యాలలో ప్రతిభ కనబరుస్తారు. సత్కీర్తి లభిస్తుంది. మకరం చంద్రలగ్నం అయితే మకర రాశి ప్రథమభావం, ఈ రాశి వారికి గురువు పాపి. అంత అనుకూలం కాదని చెప్పాలి. కుంభం చంద్రలగ్నం అయితే కుంభరాశి ప్రథమభావం,
గురువు ద్వితీయ లాభాధిపతిగా పాపి. గురువు మేషంలో అంటే తృతీయ భావంలో ప్రవేశం, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు, తద్వారా జీవితంలో అభివృద్ధి. మీనం చంద్రలగ్నం అయితే మీనరాశి ప్రథమ భావం, అంటే లగ్న దశమాధిపతి అయిన గురువు ద్వితీయ భావ ప్రవేశం. ధనాదాయం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల మీద రాబడి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్, గుర్తింపు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు ఇవే ఫలితాలను మీ జాతక చక్రంలో జన్మలగ్నానికి కూడా ఆపాదించి చూడవచ్చును. మరో ముఖ్య విషయం, మీ జన్మ జాతకంలోని గురువును గోచార గురువు చూడటం మరీ మరీ శుభప్రదం. ఉదాహరణకు జన్మకాల జాతక చక్రంలో సింహరాశిలో గురువున్న ఎడల మేషములోని గోచార గురువు తన పంచమ దృష్టితో జన్మ గురువును, మరియు జన్మ గురువు తన నవమ దృష్టితో మేషములోని గోచార గురువును వీక్షించును. ఇది మరింత శుభప్రదం. ఈ వీడియోలో మొత్తం 3 పద్ధతుల్లో గురువు మేషంలోకి వస్తే ఫలితం చెప్పటం జరిగింది. చివరిగా ఒక మాట, వీటన్నింటికీ అతీతంగా గురువు సహజ శుభుడని గుర్తుపెట్టుకోండి. ఏ రాశికైనా, ఏ లగ్నానికైనా శుభుడు కావచ్చు, పాపి కావచ్చు. ఈ విభజన సంగతి అలా ఉంచితే గురువు మేషంలోకి వస్తే అందరికీ మంచి జరుగుతుందని నా భావన. గురువు మేషంలో ప్రవేశించే సమయానికి రాహువు మేషంలోనే ఉన్నాడనే విషయం కూడా గమనించాలి. వక్ర గమనం, మరలా వక్ర త్యాగం, ఈ విధమైన వివరాలు ఈ వీడియో నిడివి ఇప్పటికే ఎక్కువైనందున ప్రస్తావించలేకపోయాను. మరో ముఖ్య కారణం ఏమంటే, ప్రస్తుతం ఛాయాగ్రహాలైన రాహుకేతువులు గురించి సహేతుకంగా వివరించే వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను. అందువలన గురు రాహువుల కలయికను గురు చండాల యోగమని తక్కువగా చూపించదలుచుకోలేదు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.